Hello everyone, myself Bharat. In previous video, I uploaded what is mean by types of AI in based on capability. Now, in this video, we explain about based on functionality. In functionality, there are also three types. Reactive AI, limited memory, machine. Self-coding, consider. So, in this AI, we have three types. Reactive AI, limited memory vision, self-consider. First of all, reactive AI. Reactive AI and past data ni store chesukodu. Current, future data ni kuda store chesukodu. Example, only current data. Or situations. మనకి రియాక్టివ్ అయ్యేలా అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. పాస్ట్ డేటా స్టోర్ చేసుకోదు, ఫ్యూచర్ డేటా స్టోర్ చేసుకోదు. సెకండ్ వన్ లిమిటెడ్ మెమరీ మిషన్, ఇట్ హ్యావింగ్ లిమిటెడ్ పాస్ట్ డేటా. సో ఇదేంటంటే మనకి పాస్ట్ డేటా అంటే పాస్ట్ డేటా అనేది లిమిటెడ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ ప్రిడిక్షన్ వాల్యూస్ అనేది కరెక్ట్గా ఇవ్వదు. దాని ద్వారా కంపెనీ అనేది కొన్ని ఆర్గనైజేషన్ అన్న కూడా డ్రాబ్యాక్, డౌన్ఫాల్స్ పడే అవకాశం ఉందన్నమాట దీని ద్వారా. ఇంకా సెల్ఫ్ కన్సిడర్ ఏంటంటే ఇప్పుడు పర్సన్స్కి ఈ విధంగా మూడ్ అనేది, బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ టైంలో మూవీ వాచ్ చేయాలని ఉన్నా, నాకు సాంగ్స్ వినాలని ఉన్నా, అది మనకి చెప్తుంది అన్నమాట మిషన్. సో అది సెల్ఫ్ కన్సిడర్. త్రీ టైప్స్ ఇవి. సో వీ కంప్లీటెడ్ టైప్స్ ఆఫ్ AI. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.